నకిలీ విత్తనాలతో రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ మే మాసంలో నకిలీ విత్తనాలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. అధికారులు సమావేశాలు పెట్టి ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా వ్యాపారులు ఆవగింజంత భయం కూడా లేకుండా నకిలీ దందా ప్రతి ఏటా కొనసాగుతోంది. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్లో ఓ గోదాములో నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ సంఖ్యలో లభించిన బ్రాండెడ్ కంపెనీలకు చెందిన నకిలీ పత్తి విత్తనాల విలువ దాదాపు 20 లక్షల పైగా ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో నకిలీ దందా గుట్టు బయటపడడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ అధికారులు నిరంతరాయంగా విత్తన దుకాణాలను తనిఖీ చేసి విత్తనాల స్టాక్ను పరిశీలించాలి. ప్రతి దుకాణంలో ఏఈఓలను నియమించి వ్యాపారుల అక్రమ దందాను అరికట్టవచ్చని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నకిలీ విత్తనాలు బయటపడడంతో రైతులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఏది అసలో ఏది నకిలీనో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారు.